అదే నిర్లక్ష్యం, అదే బాధ్యత రాహిత్యం, అప్పటికప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత హ్యాండ్సమ్. మళ్ళీ అదే జరిగింది. విశాఖలో రూపశ్రీ సూసైడ్ చేసుకుని రోజులు గడుస్తున్నా దర్యాప్తు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇంతకీ ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు తెలుసుకున్నది ఏంటి? ఆ యువతి తల్లిదండ్రుల మనోవేదన ఏంటి? రూపశ్రీ చనిపోయింది కాదు, ప్రాణం తీసుకుంది. ఎదురవుతున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బతికేందుకు ఇష్టం లేక చైతన్య కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది జరిగి ఇప్పటికీ రోజులు గడిచిపోయాయి, కానీ కేసు మాత్రం ముందుకు కదలలేదు. బాధ్యులు ఎవరో తేలలేదు. దీంతో కన్నపేగు కదిలిపోయింది. తమ కూతురు ప్రాణత్యాగానికి కారణాలేంటో చెప్పండి, తమకు న్యాయం చేయండి అంటూ కాలేజీ ముందు న్యాయ పోరాటానికి దిగారు. అవును, చైతన్య కాలేజీ ముందు రూపశ్రీ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇప్పుడు వీరంతా చేస్తున్న డిమాండ్ ఒక్కటే, రూపశ్రీ మృతికి బాధ్యులైన వారిని శిక్షించండి, కాలేజ్ను సీజ్ చేయండి, ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. కానీ వారి మొర ఆలకించేవారే కనిపించడం లేదు. పోలీసులు ఐదుగురు అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు, కానీ ఈ మాటలను తల్లిదండ్రులు అసలు నమ్మడం లేదు. ఇదంతా పైపై హడావిడి అంటున్నారు, మార్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారంటున్నారు. ఇదే సమయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు సంచలన ఆరోపణలు చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్ పైనే అనుమానాలు ఉన్నాయని, న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామంటున్నారు వారు. అయితే ఈ అనుమానాలకు బలం చేకూరేలా కాలేజీ వ్యవహారం ఉంది. స్టూడెంట్స్కు ఆల్ ఆఫ్ సడన్గా లీవ్స్ ఇచ్చేశారు, బలవంతంగా ఇళ్లకు పంపించేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? అసలు దొంగలు దొరికిపోతారని భయమా, లేక కాలేజీ పరువు పోకుండా ఉండాలనుకుంటున్నారా? ఏపీ మహిళా కమిషన్ కూడా రూపశ్రీ సూసైడ్పై ఆరా తీసింది. కాలేజీని పరిశీలించారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి. పరిశీలన తర్వాత ఆమె ఏమన్నారో ఒకసారి చూడండి. రూపశ్రీ చనిపోవడానికైతే అనేక కారణాలు ఉన్నాయి, ముఖ్యంగా వేధింపులు, లైంగిక వేధింపులు. ఇక్కడున్న విద్యా సంస్థ అయితే మాత్రం విద్య చెప్పడానికి కళాశాల మాత్రం ఓపెన్ చేయలేదండి. వ్యాపారం ముసుగులో ఇక్కడ విద్య అనే ముసుగులో వ్యాపారం చేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సరానికి ఒక ఆడబిడ్డను పొట్టన పెట్టుకుంటున్న ఈ కళాశాల కనీసము ఎటువంటి నామ్సు పాటించలేదు. భద్రత అన్నది ఎక్కడా కూడా కనిపించలేదు. ల్యాబ్ రూమ్లో కెమెరాస్ ఉన్నాయి కానీ మేము అన్నీ కూడా పర్యవేక్షించాం, ల్యాబ్ రూమ్లో కెమెరాస్ ఉన్నాయి కానీ వాటి మానిటరింగ్ అనేది ఎక్కడా కూడా లేదు. మరి ల్యాబ్లో అంతమంది అమ్మాయిలు, ఒక మగ ఫ్యాకల్టీ ఉంటే, అంతమంది అమ్మాయిలు ఉంటే ఎందుకు లేడీ ఫ్యాకల్టీని పెట్టలేదు అన్నది కూడా మేము అడిగాము. ఖచ్చితంగా దాన్ని కూడా రిపోర్ట్లో ఇస్తాము. మరి ఆ మగ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు అక్కడి నుంచి మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. విజయలక్ష్మి గారి మాటలు చూస్తుంటే ఇక్కడ మరిన్ని డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కాలేజీలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? కేవలం ల్యాబ్లో పేరుకు సీసీ కెమెరాలు పెట్టిన యాజమాన్యం వాటిని మానిటరింగ్ చేసే వ్యవస్థను కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు? గర్ల్స్ క్యాంపస్లో కనీసం లేడీ లెక్చరర్లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? అమ్మాయిలకు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే పరిష్కరించే వ్యవస్థ ఎందుకు లేదు? ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఎందుకు లేదు? ఫ్యాకల్టీ పిల్లలను వేధిస్తుంటే చర్యలు తీసుకునే సిస్టమ్ ఎందుకు లేదు? అన్ని ప్రశ్నలే. సమాధానం చెప్పేందుకు కాలేజ్ యాజమాన్యం మాత్రం నోరు మెదపడం లేదు. రూపశ్రీ సూసైడ్ ఎందుకు చేసుకుందో మరిచారా? ఒకసారి మళ్ళీ వినండి ఆమె ఆవేదన. హాయ్ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కుటుంబం మొత్తానికి, నేను ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్పలేను. చెప్పినా మీకు అర్థం కాదు. ఇంకా నా గురించి మర్చిపోండి, నన్ను క్షమించండి. ఇప్పటివరకు నన్ను కనిపించినందుకు అమ్మ, నాన్నలకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ మిస్ యూ సో మచ్. అసలు నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్న, ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరే చూస్తే ఇంకేం చెప్పగలం నాన్న? చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నారు, ఫోటోలు కూడా తీసుకొని బెదిరిస్తున్నారు నాన్న. స్టూడెంట్స్కి చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తే ఇంకెవరికి చెప్పాలి నాన్న? నా ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న. ఇది నా ఒక్కదానికే కాదు, కాలేజీలో చాలామంది అమ్మాయిలున్నారు నాన్న, ఎవరికీ చెప్పుకోలేక, అలా అని కాలేజీకి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామని బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు వేరే దారి కనిపించలేదు నాన్న. ఎవరో ఒకరు చస్తేనే ఈ విషయం ప్రపంచానికి తెలుస్తుంది, ఆ పని నేనే చేస్తున్నా నాన్న. నన్ను నిజంగా క్షమించండి నాన్న. ఇది ఆమె ఆవేదన. మేము మళ్ళీ చెబుతున్నాం, మళ్ళీ మళ్ళీ చెబుతాం, ఇది ఆత్మహత్య కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. చదువు చెప్పాల్సిన వాళ్లే ఆమెను లైంగికంగా వేధించారు. దయచేసి ఇప్పటికైనా వారిని గుర్తించండి, హడావిడి చేసి వదిలేయకండి.
రూపశ్రీ పరిస్థితిని మరో అమ్మాయికి రానివ్వకండి.